ఆయిల్ పంప్ ఇది తోడతానే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ పడిపోయింది, పడిపోయి సైడ్ నుంచి కూడా అదే వచ్చేసింది అనమాట. ఇంకా అండ్ బహ్రెయిన్లో వర్షం అయితే అసలు పడదు, లేదంటే ఇయర్లీ ఎప్పుడో చాలా రేర్గా పడుతూ ఉంటుంది కదా. ఇది కనిపిస్తున్నాయి కదా దూరంగా ఒంట్లు సవారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సన్సెట్ అయిపోయే టైం కూడా అయిపోయింది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, F1 సర్కిట్కి వచ్చా. నిన్నేమో అక్కడ మాసి దగ్గర దొడ్డుదారు అంటే వెళ్ళాము, గోళ్ళ దూకేము. ఇప్పుడేమో ఇక్కడ ఈ దూకాల్సి వస్తుంది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బహ్రెయిన్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ తేజస్ వరల్డ్. గెస్ వాట్, మనం అయితే బహ్రెయిన్ అండ్ సౌదీ బార్డర్లో ఉన్నాం ఇప్పుడు. చూడండి, సముద్రం మొత్తం సముద్రంలో దాటి వచ్చినాయి ఇదంతా కూడా. అయితే మనకు అక్కడి నుంచి బహ్రెయిన్ ఎగ్జిట్ అయితే ఉండద్ది. బహ్రెయిన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మనకు పర్మిషన్ ఉన్నా అవతల సౌదీకి అయితే మనం వెళ్ళాం. సో జస్ట్ బార్డర్ అయితే చూపిందని చెప్పి ఇక్కడి వరకు వచ్చామంట. మొత్తం సముద్రం ఉంది, సముద్రం మీద బ్రిడ్జ్, ఒక లాంగ్ బ్రిడ్జ్. ఇప్పుడు లైక్ జస్ట్ వీడియో చూపిస్తాను మీకు. బ్రిడ్జ్ మీద వచ్చింది కంటెంట్, అయితే మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇదే అనమాట ఇందాక మనం చెప్పుకున్న బ్రిడ్జ్. ఇది బహ్రెయిన్ నుంచి సౌదీకి వెళ్ళడానికి వేశారనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి కాజ్వే అంటారు ఈ బ్రిడ్జ్ని వచ్చేసి. అయితే దీని లెంత్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ బ్రిడ్జెస్ అన్ని కలిపి. అండ్ మధ్యలో ఒక 2-3 ఐలాండ్స్ టైప్ వస్తాయి. అండ్ అందులో ఒక ఐలాండ్ బహ్రెయిన్ ఎండింగ్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా సౌదీలోకి వెళ్తాయి. ఇదిగో ఫస్ట్ ఐలాండ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం బహ్రెయిన్ బార్డర్కి అయితే వచ్చేసాము. ఇంకా అరౌండ్ ఇంకో 500 మీటర్స్ ఎదరికి వెళ్తే బహ్రెయిన్ నుంచి కంట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. కంట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోయి సౌదీకి ఎంటర్ అయిపోతూ ఉంటాం. బట్ ఇక్కడైతే డెకరేషన్ అది బాగా ఎంత బాగా చేశారు చూసారు కదా బార్డర్లో. అండ్ సిటీ నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ ఎంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాక ఇక్కడే కొంచెం చూడడానికి మళ్ళీ చాలా బాగుండింది ఈ ఏరియా అయితే. గైస్ ఎదురు కనిపిస్తుంది కదా టోల్గేట్ టైప్ ఉంది, అది బహ్రెయిన్ ఎగ్జిట్ అనమాట. అటు నుంచి మళ్ళీ అలా ఎదురుకెళ్తే సౌదీకి ఎంటర్ అవుతాం. మనకైతే ఇంక వెళ్ళడానికి పర్మిషన్ లేదు, సో మనం అటు వెళ్ళట్లేదు. బార్డర్ వరకు అయితే వచ్చాం, బహ్రెయిన్ సౌదీ బార్డర్ ఉంది. ఇక మొత్తం సముద్రం మీద బ్రిడ్జ్ కట్టేశారు, లాంగ్ బ్రిడ్జ్ కట్టారు. మనమైతే అక్కడ బార్డర్ దగ్గర నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం కదా. అక్కడక్కడ బోట్స్ కానీ వేస్తుంది అంటే ఇక్కడ హ్యాచ్ అన్ని బోట్స్ కానీ వేసుకొచ్చేసి ఫిషింగ్ చేసుకుంటాం అనమాట. చూడండి బ్రిడ్జ్ మళ్ళీ కింద దిగిపోతున్నాం కదా. గైస్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇదో వెనకాల ఒక మిషన్ తిరుగుతుంది చూసారు, ఇటు పైకి కిందకి పంపు కొడుతుంది. మనం ఏదో వాటర్ పంప్ కొడుతుంది చూసారు బోరు, అలాగా ఇది బోరు కొడుతుంది. ఏందనుకున్నారు ఆయిల్ పంప్. ఇది తోడతానే ఉంటుంది ఇంకా. ఇదిగో ఆయిల్ ఇక్కడ తోడతా ఉంది. అండ్ ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆయిల్ పంప్స్ అనమాట. ఇలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఆయిల్ది అయితే ఆయిల్ పంప్ చూసారు కదా, ఇలాంటిది ఒకటి వేస్తే మనం హ్యాపీగా బతికేయచ్చు. ఇదైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక మొత్తం ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, డెజర్ట్ ఏరియా అనమాట. ఆయిల్ బావులు అవన్నీ ఉన్నాయి కదా దారిలో, అక్కడే అక్కడ వర్కర్స్ టెంట్స్ అండ్ క్యాంపింగ్ టెంట్స్ కూడా వేస్తున్నారు. ఈ ఏరియా బాగా చూడండి, మొత్తం డెజర్టెడ్ ఏరియా టైప్ ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు క్యాంపింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు కట్టారంటే, మన వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా, అది ఇక్కడ బహ్రెయిన్లో ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారు. ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఆ ట్రీ 400 ఇయర్స్ నుంచి బతుకుతుంది ఇక్కడ. అండ్ ఈ చుట్టుపక్కల చూసారు కదా, ఇది చిన్న చిన్న గడ్డి మొక్కలు తప్ప అసలు పెద్ద చెట్లు ఏమీ కనిపించదు మీకు. ఇక్కడ మొత్తం డిజర్టెడ్ ఏరియా ఇది. అలాంటి ప్లేస్లో ఇది 400 ఇయర్స్ నుంచి అక్కడ సర్వైవ్ అయింది. సో ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగో ట్రీ ఆఫ్ లైఫ్ విజిటర్ సెంటర్ అంట, ఏదో ఒక డయస్ టైప్లో కట్టారు. ఇక్కడ చెట్టు అయితే మీకు చిన్న కనిపిస్తుందేమో, మొత్తం ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి గుబుల కింద వచ్చేసింది. మొత్తం అంతా కూడా ఒకటే ట్రీ అనమాట, అది సపరేట్ గుబులు గుబులు కింద కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. ఇప్పుడు క్యాంపింగ్స్ అవన్నీ ఇక్కడ కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కదా, సో క్యాంపింగ్లు ఇవన్నీ చేస్తారు, క్యాంప్ రెడీ చేస్తున్నారు. అండ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతున్నట్టుంది కనిపిస్తున్నట్టు. అండ్ చాలామంది కార్స్ వేసుకొచ్చేసి టెంట్స్లో స్టేస్ తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ గ్రేట్ కదా, 400 ఇయర్స్ నుంచి ఒక ట్రీ ఇక్కడ ఎడారి లాంటి ప్లేస్లో ఉందంటే
గ్రేట్ కదా, కొంచెం ఉన్న ఏరియాలో కొంచెం హైయెస్ట్ ప్లేస్ కూడా ఇది, చిన్న సైజ్ కొండ అనమాట బహ్రెయిన్లో. చెట్టు ఆల్మోస్ట్ పడిపోయింది, పడిపోయి సైడ్ నుంచి కూడా అదే వచ్చేసింది అనమాట ఇంకా. అండ్ బహ్రెయిన్లో వర్షం అయితే అసలు పడదు, లేదంటే ఇయర్లీ ఎప్పుడో చాలా రేర్గా పడుతూ ఉంటుంది కదా. ఇది ఎలా పడుతుందంటే దీని రూట్స్ అరౌండ్ 50 మీటర్స్ అలాగా లోతుకెళ్ళి ఉంటాయంట. ఇది కూడా ఒక 32 మీటర్స్ హైట్, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. ఇది చూస్తున్నారు ఆల్మోస్ట్ ఇటు పడిపోయి ఉంది, పడిపోయినా సరే చెట్టు బతుకుతూనే ఉంది. ఇంకా ఇలాంటి ప్లేస్లో అసలు ఒక బర్డ్ లాంటివి బతకడం చాలా కష్టం. బట్ ఈ చెట్టు బర్డ్స్ చాలా వాటికి ఇంకా లైఫ్ ఇస్తుంది. అండ్ మెయిన్ థింగ్ చూడండి, మీరు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కూడా ఈ చెట్టు ఇంకా గ్రీనరీగా ఉంది. అది గ్రీనరీగా ఉండి ఎంత మనకి నీడేస్తుంది, అండ్ చాలా బర్డ్స్కి అయితే లైఫ్ ఇచ్చింది ఈ ట్రీ ఇప్పుడు. సో అందుకనే ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారేమో మరి. ఇది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు ఒక హోప్ అనమాట, రిజెంబ్లెన్స్ రిప్లికా ఆఫ్ హోప్ అంటారు కదా. ఏమీ లేని ఏరియాలో కూడా ఒక పచ్చని చెట్టు, అది 400 సంవత్సరాల నుంచి బతకడం, ఇట్స్ వెరీ గ్రేట్. బహ్రెయిన్ వచ్చి సరిగ్గా ఒంటలు చూడలేదని ఫీల్ అయ్యాను. అది కనిపిస్తున్నాయి కదా దూరంగా ఒంటలు సవారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సన్సెట్ అయిపోయే టైం కూడా అయిపోయింది. ఇక్కడ మనమైతే అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇంకా ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందాం అన్నది ఒక చిన్న సస్పెన్స్. సో వెళ్ళిన తర్వాత చుదిరి కానీ లెట్స్ గో. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మంచి అడ్వెంచరస్ క్లిప్పింగ్ రాబోతుంది ఇందులో. ఇక్కడ ఒక యాక్టివిటీ చేయబోతున్నాం ఈరోజు, బహ్రెయిన్లో ఫేమస్ అనమాట ఇది. సో స్టే ట్యూన్ గైస్. వెల్కమ్ టు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్. ఇదే నేను ఇందాక చెప్పింది మీకు, బహ్రెయిన్లో ఇంటర్నేషనల్ సర్క్యూట్ చాలా పెద్దగా ఉండేది. ఇది F1 రేస్లో ఉంటాయి కదా. అండ్ కమింగ్ ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇక్కడ F1 రేస్లో స్టార్ట్ అవుతున్నాయి అన్నారు. సో అవి నార్మల్గా అయితే రేసు లోడ్ లోపలికి వెళ్ళడానికి అయితే ఉంటాయి. అవి మనకైతే కార్ పార్కింగ్ బయట పెట్టించేసి సో ఇలా అయితే వెళ్ళాలి. ఈ యాప్షన్ థ్యాంక్ యూ. మనం అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యేటు. ఇది గ్యాలరీస్, ఇవన్నీ కూడా సర్క్యూట్ గ్యాలరీస్. నేనైతే F1 రేసు వీటికి రావడం అయితే సర్క్యూట్ రావడం ఇది అయితే ఫస్ట్ టైము. ఎవరైనా వెళ్ళుంటే ఆ ఎక్స్పీరియన్స్ అది వెళ్ళండి, ఒకసారి మీరు కింద కామెంట్ చేయండి. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు మన వీడియో అయితే క్లియర్గా చూడండి. అండ్ ఇక్కడ నుంచి వెనకాల సన్సెట్ కూడా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, F1 సర్క్యూట్కి వచ్చాం. వా వా వా, అమేజింగ్ అమేజింగ్. రీసెంట్గా మొన్న ఇండియాలో కూడా యాక్చువల్లీ మోటో జీపీ జరిగింది, ఇదైతే మాత్రం F1 రేసింగ్ ఇది. గైస్ అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా, వాళ్ళు బైక్స్ వేసుకుని తిరుగుతున్నారు అక్కడ, చూసారా? సమ్ ట్రైనింగ్ ఆర్ మార్చింగ్ టైప్ ఏదో జరుగుతున్నట్టు ఉంది. మేబీ ఈవెంట్ ఏమైనా ఉందేమో ఇక్కడ. అట్లీస్ట్ ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చూడటం అయితే జరిగింది ఇప్పుడు. గైస్ సర్క్యూట్కి అయితే ఎలాగైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చాం మనం, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి. యాక్చువల్లీ గూగుల్లో 3 PMకే క్లోజ్ అని ఉంది, బట్ అక్కడికి వచ్చి అడిగిన డౌట్ వచ్చి వాళ్ళైతే లేదు లేదు 11 PM వరకు ఓపెన్ ఉండొద్ది, అసలు ల్యాంప్ కూడా ఏదో ల్యాంప్ అవుట్ స్టార్ట్ అవుతుందంట, అవన్నీ వెలిగిస్తాం, సో 11 వరకు అయితే ఓపెన్ ఉండిద్ది, ఎలా ఉంటుంది అన్నారు. అండ్ దీనికైతే టికెట్ ఏం లేదు, లోపలికి వెళ్ళి గ్యాలరీ వచ్చి చూడటానికి ఇప్పుడు ఫ్రీయే. బట్ రేసులు జరిగేటప్పుడు మాత్రం ప్రైజింగ్ వాచిపోద్ది, అప్పుడు మాత్రం చూసుకోండి. ఇక్కడ నుంచి దీని పక్కనే లైక్ గోకార్టింగ్ సర్క్యూట్ ఉందన్నమాట బహ్రెయిన్, అది కూడా చాలా పెద్దది. అక్కడికి అయితే వెళ్ళి మనం ఇప్పుడు గోకార్టింగ్ అయితే చేద్దాం. మీరు చేసి ఒక్కొక్క లైక్ షేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా ఇంకా ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. ఇంకా తిరిగి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి ఎనర్జీ అయితే ఇస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. లెట్స్ గో టు గోకార్టింగ్. ఇటు రావడానికి నార్మల్గా అయితే అట్ల నుంచి రావాలి. మనం అయితే నార్మల్గా ఇటు నుంచి వచ్చాం, బట్ ఇంకెళ్ళాక ఏడు దారి లేక ఇదిగో చూస్తున్నారు అటు నుంచి పై నుంచి వస్తారు కొన్ని గ్యాలరీస్కి, బట్ మనం అయితే అటు నుంచి రాలేదు కదా, గే దారి లేదు. నిన్నేమో అక్కడ మాసి దగ్గర దొడ్డు దారి అంటే వెళ్ళాము గోళ్ళ దూకేము, ఇప్పుడేమో ఇక్కడ ఈ దూకాల్సి వస్తుంది. సో మొత్తానికి అయితే గోళ్ళ దూకి బాగానే తిరిగాం మనం ఇటు ఇటు. ఎందుకంటే అక్కడ డ్రిల్ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళనమాట పోలీసులు, మొత్తం కండిషన్ తిరుగుతూ ఉన్నారు. లోపల ఏదో డ్రిల్ చేశారు అనమాట, డిస్టెన్స్ టైప్ దిగితే ఇద్దాం అనుకున్న వీడియో.
దగ్గరకు వచ్చి కొడతారేమో మంచి పాగాను. కార్టింగ్ అయితే ఇటు వెళ్ళాలి మొన్న. ఇది గో కార్టింగ్ సర్క్యూట్, ఇక్కడైతే మనం ఇప్పుడు రిజిస్టర్ అవుతాం లోపలికి వెళ్ళి. సో గైస్ ఇదిగోండి గో కార్టింగ్ చేసి ఉంటాయి కదా వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా రేస్ ట్రాక్, ఇది గో కార్టింగ్ ట్రాక్. జస్ట్ ఇప్పుడే సన్సెట్ అయ్యేది అవుతాయి టైం అనమాట. ఇక్కడ మొత్తం లైట్స్ కూడా ఇప్పుడే ఆన్ అయ్యాయి. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళడానికి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, వేరే ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చింది సౌదీ నుంచి, వాళ్ళు కంప్లీట్ బుక్ చేసుకున్నారంట. అండ్ ఇప్పుడైతే మనకి స్లాట్ ఇవ్వనంటున్నారు వీళ్ళు. టైం వచ్చి ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది, వాళ్ళకి అయ్యేటప్పటికి 8 or 8:30 అప్పుడు అవుతుంది. అప్పుడు లీవ్ చేస్తారు, అప్పుడైతే ఇస్తాం స్లాట్ అన్నారు. అప్పుడు 3 గంటలు అక్కడ కూర్చునేది. ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ కంపెనీ ఉంది కదా, ఒక 2.5 years back నేను వర్క్ చేసిన క్లయింట్ వాళ్ళు, సౌదీ క్లయింట్. సో అది చూడగానే ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళే నాకు గో కార్టింగ్ అయితే ఆగిపోయింది ఈరోజు. సో ఇంకో రోజు అయితే ఖచ్చితంగా వద్దు, నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను గో కార్టింగ్ చేస్తా. సో సీ ఇన్ దట్ బ్లాగ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అండ్ ఎక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సజెషన్స్, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టాటా.